S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వెరికోసిల్ సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఈ వెరికోసిల్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా, సో చెప్పండి సార్. సో ఈ క్వశ్చన్ అయితే చాలామంది నన్ను ఈ మధ్యలో అయితే అడిగారు, ఈ వీడియోలో ఏంటి ఎలాని ఒక్కొక్కటిగా మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి, ఇకపోతే వీడియోని పూర్తి చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సింగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వెరికోసిల్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయొచ్చా వెరికోసిల్ సమస్య ఉన్న వాళ్ళు, అదేవిధంగా రాకుండా ఏం చేయాలి, సో ఒకటికి ఒకటి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి వెరికోసిల్ మెయిన్గా రావడానికి మన కారణాలు కనుక చూసుకున్నట్లయితే, సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పేశాను, సో ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, సో దానికి ట్రీట్మెంట్ ఏంటి ఆల్రెడీ చెప్పేశాను నేను, బట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు వస్తుంది, అదేవిధంగా వచ్చిన తర్వాత సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అసలు ఎక్సర్సైజ్ చేయొచ్చా, సో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి వెరికోసిల్ అనేది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే, ఎక్కువ వేడి ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల, అంటే హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల అండి, లైక్ మన బాడీలో ఉన్న టెంపరేచర్ కన్నా, సో ఏదైతే ఉందో ఆ టెస్టికల్స్ వరిబీజాలు ఏదైతే ఉందో, సో వాటికి ఆ టెంపరేచర్ అనేది 2 డిగ్రీలు అనేది తక్కువ ఉండాలండి. అంటే మన బాడీలో ఉన్న ఏదైతే ఉందో 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది కదా, సో ఈ 37 డిగ్రీ సెల్సియస్ కన్నా అక్కడ వరిబీజాల దగ్గర, ఎందుకంటే వెరికోసిల్ ప్రాబ్లం అక్కడే వస్తూ ఉంటుంది, సో అక్కడ 2 డిగ్రీలు అనేది ఉష్ణం అనేది తక్కువ ఉండాలండి. బట్ ఇప్పుడున్న దీంతో అలా పెడుతున్నాం మనము, సో ఎక్కువ టైట్గా డ్రెస్సులు వేయడము, లైక్ జీన్స్ ప్యాంట్స్ ఎక్కువ వేసుకోవడము, అండర్వేర్లు వేసుకోవడము, సో చాలా బిగ్గుగా టైట్గా వేసుకోవడము, సో ఇలా వేసుకోవడం వలన అక్కడ వెరికోసిల్ ప్రాబ్లం రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉందండి. సో ఎలా వస్తుందంటే, సో మన హార్ట్కి ఏదైతే ఉందో, సో వెయిన్స్ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ అనేది పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి, రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా జరుగుతున్న రక్త ప్రసరణ ఏదైతే ఉందో వరి బీజాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ హార్ట్కి రావాలి. సో ఎప్పుడైతే రాకుండా అక్కడ స్ట్రక్ అయిపోయి నిలబడిపోతుందో, సో అప్పుడు ఆ దాన్ని మనము వెరికోసిల్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు అండి. అంటే అక్కడ నిలబడిపోయి ఉబ్బిపోతుంది అనమాట, సో ఉబ్బిపోయి ఒక వేర్లు గుర్తుల్లా ఉంటుందండి. సో దీన్నే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మైల్డ్ అంటారు, సో దాని తర్వాత మోడరేట్, దాని తర్వాత సివియర్, దాని తర్వాత ఫోర్త్ స్టేజ్, అంటే స్టేజెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి మైల్డ్ అంటారు, సో దాని తర్వాత స్టేజ్ వచ్చేసి మోడరేట్ అంటారండి, సో దాని థర్డ్ స్టేజ్ వచ్చి సివియర్, దాని ఫోర్త్ స్టేజ్ వచ్చేసి వెరీ సివియర్ అనమాట. సో ఈ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు సో మ్యాక్సిమం సర్జరీకి వెళ్ళాల్సిన ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. బికాస్ ఎందుకంటే ఈ సెక్స్కి సంబంధించి హార్మోన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లైక్ వీర్యకణాలు, ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఈ వెరికోసిల్ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో దీన్ని మనము రాకుండా మెయిన్గా వచ్చేసి ఆ టెస్టికల్స్ ఏవైతే ఉందో, సో ఇప్పుడు చెప్పాను కదా హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో వర్క్ చేయడము, అదేవిధంగా ఈ డ్రైవింగ్ ఏదైతే ఉందో, సో 3-4 కలుసుకొని వెళ్ళడము, ఈ వెయిట్లు ఎక్కువగా ఎత్తడము, సో దీని వలన ఈ వెరికోసిల్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. సో అదేవిధంగా వచ్చిన తర్వాత ఇంకొంతమంది కూడా అడిగారు, ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చా, సో జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చా అని అడిగారు. సో వెయిట్ లిఫ్టింగ్ లాంటివి ఏం చేయకూడదండి. సో మీకు అలా చేసుకోవాలనిపిస్తే కేగల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, సో అదైతే చేసుకోవచ్చండి. సో దీంతోపాటు రాత్రిపూట పడుకున్నప్పుడు కాళ్ళు ఏదైతే ఉందో, సో కొంచెం ఎత్తులో పెట్టుకొని పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎత్తులో పెట్టి పడుకున్నప్పుడు సో వెళ్ళిన బ్లడ్ ఏవైతే ఉందో టెస్టికల్స్ దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ, సో అక్కడ వెళ్ళిన బ్లడ్ లివర్ రివర్స్ హార్ట్కి అనేది కొంతవరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే హార్ట్కి అనేది రక్తం అనేది కొంచెం వేగంగా వస్తుంది. సో మీరు ఈ వెరికోసిల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, మెయిన్గా ఈ వెయిట్ లిఫ్టింగ్లు ఎక్కువ ఎత్తడము, అదేవిధంగా బరువు ఎక్కువ ఎత్తడము, సో ఈ బైక్ మీద వెళ్ళడము, అదేవిధంగా ఈ అండర్వైర్లు కానీ ఈ జీన్స్ ప్యాంట్స్ ఎక్కువ వేసుకోవడము, సో ఇలాంటివి ఎక్కువ చేయకండి. అదేవిధంగా హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ వర్క్ చేయడము, సో ఇలాంటివి ఎక్కువ చేయకండి. అదేవిధంగా సిట్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, సో కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో టైట్గా ఇరుకు ఇరుకు ప్లేస్లో ఎక్కువ కూర్చోవడము, అదేవిధంగా కొంతమంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటూ ఉంటారు, సో ఇలా కూర్చోవడం వలన సో మ్యాక్సిమం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వరి బీజాలకు క్రష్ కాకుండా చూసుకోండి
ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో కొంతమంది కూడా గమనించాను కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటా ఉన్నారు. సో ఇలా కూర్చోవడం వల్ల టెస్టికల్స్ బాగా క్రష్ అవుతుందండి, అంటే ఎరిపేజ్యాలు బాగా నలిగిపోతుంది అనమాట. సో ఇలా నలిగిపోయినప్పుడు కూడా ఈ రక్త ప్రసరణ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అప్పుడు కూడా ఈ వెరికోసిల్ ప్రాబ్లం అనేది రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ జిమ్లకు వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేయకండి, బట్ కేగల్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. స్లైడ్ షోలో పిక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది చేయడం ద్వారా కొంతవరకు ఆ వెరికోసెల్ ఏదైతే ఉందో నొప్పి ఒక్కోసారి గుంజినట్టు ఉంటుంది కదా, సో ఒక్కోసారి పెయిన్ ఎక్కువ ఉంటుంది, సో ఇది రాకుండా కొంతవరకు చేసుకోవచ్చు అండి ఈ కేగల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సో వీడియోలో చెప్పిన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో అండ డౌట్ ఉంటే నా యూట్యూబ్ కమెంట్ కింద కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యం ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.